హలో అన్నయ్య, నేను రఘు వైఫ్ మాట్లాడుతున్నాను. ఈ రోజు పొద్దున్నే రఘుకి యాక్సిడెంట్ అయిందని చెప్తామని ఫోన్ చేశాను. ఏమైంది? ఏ హాస్పిటల్? ఇక్కడే రీగల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశాము. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వస్తున్నాను. త్వరగా రా, వెళ్తా ఉండేది హాస్పిటల్కి. ఇదిగో ఒక్క నిమిషం వస్తున్నాను. వద్దమ్మా, నేను పోతా ఉండేది హాస్పిటల్ కి. సాయంత్రం కావాలంటే తీసుకెళ్తాను, సరేనా? ఏమైంది? అది రఘు అంకుల్ కి యాక్సిడెంట్ అయిందంట్రా, అడ్మిట్ చేసినారంటమ్మా, సరేనా? అదే ఆ రోజు మనం వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ ఫంక్షన్ పోయింటమే, అక్కడి నుంచి వస్తూ నీకు బార్బీ బొమ్మ తీయించాను కదా. ఆ రోజు మీరు కవర్లో 2000 డబ్బులు పెట్టించారు కదా అంకుల్. ఆ అంకుల్ వారిని ఈ పాపం గారు 2000 గురించి అసలు మర్చిపోలేదు. ఎంత మంది చెప్పి మర్యాద తీసుకుంది ఏమబ్బా. అందుకే చెప్పేది పిల్లల ముందు ఇది చేయకూడదు అని. డాడీ నేను వస్తాను, ప్లీజ్ రఘు అంకుల్ చూడాలి. తీసుకెళ్ళండి, దాని మొండితనం మీకు తెలుసుగా. సరేరా. ఇక్కడే ఉండు, టీ గీయనంతా మళ్ళీ బయట తిరగద్దు. హాస్పిటల్ ఏమన్నా అవసరం పడచ్చు. ఏమ్మా, ఎలా ఉన్నాడు రఘు? పర్వాలేదు అన్నయ్య. ఏమన్నా డాక్టర్? ఏం సీరియస్ లేదు కదా? అదేం లేదన్నయ్య, తలకు కొంచెం ఏట తగలడం వలన మేజర్ ఫ్రాక్చర్ అయిందట. ఇంకా 4-5 రోజులు ఇక్కడే ఉండాలంటున్నారు. ఇంకేమమ్మా, హాస్పిటల్ ఖర్చుకి ఏమైనా వ్యవస్థ చేసుకున్నారా డబ్బులు? అన్న, అది మా అబ్బాయి బయటికి వెళ్ళాడన్నా, ఏదో అరేంజ్ చేసుకొస్తానని. సరేమ్మా, అలాగైతే నేను బయలుదేరుతాను. ఓపెన్ చేయండి, హాస్పిటల్లో మొదలై ఖర్చు ఎక్కువ. ఈ 5000 పెట్టుకోనండి, దేనికైనా ఎమర్జెన్సీ పనికి వస్తుంది. అయ్యో వద్దన్నయ్యా, ప్రస్తుతానికి ఏం తొందరలేదు. ముందేమన్నా అవసరమైతే అడిగి తీసుకుంటాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కదా, అంతే చాలు. సరిపోయింది. సరే, అలాగైతే నేను బయలుదేరుతాను. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏమే అవసరం ఉన్నా, ఏ వెళ్ళలో అయినా సరే ఫోన్ చేయండి, నేను వస్తాను, సరేనా? నేనున్నాను, మొహమాట పడద్దండి ఇప్పుడు లాగా, సరేనా? వెళ్ళి డాడీ డాడీ. ఏమి అంటే? డబ్బులు తీసుకోలేదు. ఏమో తెలీదమ్మా, అప్పుగా అనుకోనో లేదా దానంగా అనుకోనో మొహమాట పడుతోంది. మడైతే ఆ రోజు ఫంక్షన్ లో తీసుకుంది డాడీ. అలాగైతే ఇప్పుడే వస్తాను. ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నావు? ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? వెన్ని, నువ్వే తీసుకెళ్ళి ఇస్తావా ఆంటీకి? నేనే వస్తా, నేనే వస్తా. తీసుకోండి ప్లీజ్. ఏం బండి ఇది?
థ్యాంక్స్ వెన్నీ. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ అన్న ఆంటీ, కిస్ పెట్టింది ఆంటీ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మే ఐ నో ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ దిస్ కవర్? ఇక్కడే బయట ఎక్కడ అంగిల్లో దొరకచ్చు. నా కార్లో ఒకటో రెండు ఉండాల, రండి ఇస్తాను. మనం ఎన్నో శుభకార్యాలకి చదివింపులుగా ఇచ్చే డబ్బు అక్కడ ఎంత అవసరం ఉంటుందో తెలియదు, గాని ఇటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఆ చదివింపుల్ని ఇవ్వగలిగితే దాని విలువ ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. ఒక చిన్న మార్పు ఆచరించి చూద్దాం. మార్పు కోసం మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం సమాజంలో ఒక కొత్త ఒరవడికి నాంది కాగలదని ఆశిస్తున్నాము.